వాల్మీకి రాసిన రామాయణంలో రాముడి భార్య సీతమ్మ గురించి అందరికీ తెలుసు. ఆమె పడ్డ కష్టాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే రాముని తమ్ముడు లక్ష్మణుడు, లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఊర్మిళ స్వయాన సీతాదేవి చిన్నాన్న కూతురు, శ్రీరాముని భార్య సీత, లక్ష్మణుని భార్య ఊర్మిళ. మొత్తం రామాయణంలో ఊర్మిళాదేవి నిద్ర ఒక రహస్యం. అవును, ఎందుకంటే గంటలు కాదు, రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాల పాటు ఆహారం కూడా తీసుకోకుండా నిద్రపోయింది ఆమె. ఊర్మిళాదేవి నిద్ర వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఆమె నిద్రపోయింది? శ్రీరాముని వెంట సీత అరణ్యవాసానికి వెళ్ళింది, అన్న వెంట వెళ్ళిన లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు? కారణం ఏంటి? మరి 14 సంవత్సరాల తర్వాత ఎవరు ఆమెను నిద్ర నుండి లేపారు? తెలుగునాట తరతరాలుగా చాలా ఫేమస్ అయిన జానపదుల గేయం ఊర్మిళ నిద్ర పాట వెనుక లోతైన భావం ఏంటి? ఇలా ఎన్నో ఆసక్తికరమైన రామాయణంలోని ఒక రహస్యాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య, వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడే ఊర్మిళ లక్ష్మణుల కళ్యాణము జరిగింది. జనకుడు కుశధ్వజుడు అన్నదమ్ములు. జనకుడు మిథిలా నగరానికి రాజు, కుశధ్వజుడు నాంకస్య దేశానికి రాజు. జనకుని కూతురు సీత, కుశధ్వజునికి ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అని 3 కుమార్తెలు ఉన్నారు. శివధనస్సు విరిచి శ్రీరాముడు సీతను పెండ్లాడిన సమయంలోనే కుశధ్వజుడు కూడా తన కుమార్తెలు 3 రాముడి తమ్ముళ్ళైన లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించాడు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుడి భార్య మాండవి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. తండ్రి దశరథునికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీతమ్మ వారిని వెంట పెట్టుకొని అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అతన్ని విడిచిపెట్టలేక తమ్ముడు లక్ష్మణుడు కూడా అడవులకు బయలుదేరాడు. అప్పుడు ఊర్మిళ తాను కూడా రావటానికి తనకు పర్మిషన్ ఇవ్వమని భర్తను రిక్వెస్ట్ చేసింది. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. పైగా ఊర్మిళని లక్ష్మణుడు ఒక కోరిక కోరాడు. తన నిద్రనంతా తీసుకొని ఆమె మెలకువనంతా తనకివ్వమని కోరాడు. ఫలితమే 14 వనవాసంలో లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఈ 14 కాలంలో ఊర్మిళకు ఒక్క క్షణము మెలకువ రాలేదు. ఏకధాటిగా నిద్రపోయింది ఊర్మిళ. నిద్రలోనే జీవితం గడిచిపోయింది. అందుకనే ఊర్మిళాదేవి నిద్రకి అంత ప్రాముఖ్యత ఉంది. తన వెంట వస్తానన్న ఊర్మిళాదేవితో లక్ష్మణుడు, దేవి నిద్రాహారాలు లేకుండా 14 సంవత్సరాలు సీతారాముల వెంట ఉండి వారికి సేవ చేయటానికి వెళుతున్నాను నేను. సూర్యవంశ స్త్రీలు బావగారు నడిచిన త్రోవన నడవకూడదు, కాబట్టి నీవు అరణ్యాలకు రావటం పద్ధతి కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసేంతలోనే ఒక రక్షక భటుడు వచ్చి, రాజా, మిమ్మల్ని శ్రీరాముల వారు పిలుస్తున్నారు అని చెప్పడంతో లక్ష్మణుడు ఊర్మిళతో, నువ్వు ఇక్కడే ఉండు, అన్నగారితో మాట్లాడి వస్తాను అని వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు ఎంతసేపటికి రాకపోవడంతో తన భర్త కోసం ఎదురు చూస్తూ అలా అనే ఉండిపోయింది ఊర్మిళ. లక్ష్మణుడు రాముణ్ణి కలిసిన ఆనందంలో ఊర్మిళ విషయాన్ని మర్చిపోయి అరణ్యానికి బయలుదేరిపోయాడు. అక్కడ అడవుల్లో నిద్రాహారాలు లేకుండా సీతారాములను కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవలు చేస్తూ ఉంటాడు లక్ష్మణుడు. అయోధ్యలో ఊర్మిళాదేవి తన భర్త కోసం అతను నడిచి వెళ్ళిన మార్గంలోనే ఎదురు చూస్తూ అలా అని నిలబడి ఉంటుంది. అడవుల్లో కఠోర దీక్షలో ఉన్న లక్ష్మణుడికి ఒకరోజు నిద్రాదేవి అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అతను, తల్లి, నా పట్ల దయ ఉంచి ఈ 14 సంవత్సరాలు నా దగ్గరికి రావద్దు, అందుకు బదులుగా అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిళను ఆవహించు అని నిద్రాదేవిని వేడుకుంటాడు. అంతే, నెక్స్ట్ సెకండే అక్కడ నిలబడి ఉన్న ఊర్మిళకు నిద్ర ముంచుకొచ్చింది. ఆ మహాతల్లి ఆ 14 సంవత్సరాలు నిలిచే కళ్ళు తెరిచి తన భర్త వెళ్ళిన మార్గంలోనికి చూస్తూ నిద్రపోతూ ఉంది. ఆ మహాపతివ్రత ప్రభావం వలనే రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడికి ఎటువంటి హాని జరగలేదు అని ఒక నానుడైతే ఉంది. రావణాసురుణ్ణి యుద్ధంలో అంతం చేసిన తర్వాత, అంటే 14 సంవత్సరాల అనంతరం సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఆ మహాతల్లిని నిద్రలేపారు.
లక్ష్మణుడి ఆనవాళ్లు చెప్పి అతనిని ఆమెకు చూపించిన తర్వాత గాని ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. కుంభకర్ణుడిది 6 మాసాల నిద్ర, 6 మాసాలు తిండి, కానీ ఊర్మిళది నిద్ర తప్ప ఆహారం తీసుకోనేలేదు. ఊర్మిళాదేవి అనగానే ముందు గుర్తొచ్చేది నిద్ర, నిద్ర తప్ప ఆమెని గురించిన కథే లేదు. మరి ఇంకా కథ ఏముంటుంది అని అనుకోవచ్చు, కానీ ఇక్కడే కథ స్టార్ట్ అయింది. రాముని అరణ్యవాసం పూర్తయింది. అయోధ్యకు అంతా తిరిగి వచ్చారు. రాముడికి పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు చిన్న కునుకు తీశాడు. అంటే అప్పుడే ఊర్మిళను నిద్ర లేపారట. లేపి లక్ష్మణుడి ఆనవాళ్లు చెప్పారట, భర్త లక్ష్మణుని కూడా పోల్చుకోలేనంతగా నిద్రలోనే ఉండిపోయింది ఊర్మిళ. ఈ కథనే జానపదులు పాట రూపంలో పాడతారు. అదే ఊర్మిళాదేవి నిద్రగా తెలుగునాట అత్యంత ప్రాచుర్యం పొందింది. ఊర్మిళ గురించి జానపదులు ఒక అందమైన కథని అల్లారు. అడవికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతుంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానని అనటం, దానికి లక్ష్మణుడు అంగీకరించకపోవటం మనందరికీ తెలిసిందే. అప్పుడు ఊర్మిళాదేవి లక్ష్మణుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు, ఊర్మిళ తన మెళుకువని లక్ష్మణుడికి ఇస్తుంది. తన భర్త అడవిలో ఉన్న 14 ఏళ్ళు ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ 14 ఏళ్ళు పూర్తిగా మెలకుగానే ఉంటాడు. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యకు చేరుకున్న తర్వాత సీతాదేవి వచ్చి రాముడి వైపు తిరిగి, రామచంద్ర, మనం అడవికి వెళుతున్నప్పుడు లక్ష్మణుడితో పాటు ఊర్మిళ కూడా వస్తానంది. అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఆవిడ నిద్రపోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి అని సవినీయంగా మనిచేస్తుంది. తాము అడవికి వెళ్ళిన రోజున మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తోంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళ ఆవిడ దగ్గరికి పంపిస్తాడు. ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని పంపిస్తాడు. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళ్తాడు. నిద్రపోతున్న ఊర్మిళ చీరను సరిచేసి ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఊర్మిళ మొదట్లో ఎవరో అగంతక వ్యక్తి కావచ్చునేమో అనుకుని గౌరవంగా, అయ్యా మీరెవరయ్యా అంటూ ప్రశ్నిస్తుంది. తర్వాత తనకున్న మగతోడు చాలా బలమైందని చెప్పి అతన్ని భయపెట్ట చూస్తుంది. ఊర్మిళ తన మగతోడుగా చెప్పుకున్న పేర్ల వరుస ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. మొదట తన తండ్రి జనక మహారాజు పేరు చెప్తుంది. ఆ తర్వాత శ్రీరాముడి పేరు చెప్తుంది. ఆ తర్వాత తన భర్త పేరు చెప్తుంది. రాముడి పేరు, తన భర్త పేరు తిన్నగా చెప్తుందా అంటే చెప్పదు. మా అక్క మరిది అని, మా అక్క బావ అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు కూడా పనిచేయకపోతే ఊర్మిళ తన నిస్సహాయత్వాన్ని తలుచుకొని బాధపడుతుంది. నీ తల్లి, నీ చెల్లెలు కూడా నీలాంటి వాళ్ల చేతిలో హింసకి గురి అయ్యే ప్రమాదం ఉంది సుమా అని ఆ అగంతకుడికి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు తాను ఆమె భర్తనని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తను రామునికి తమ్ముణ్ణని, సీతకి మరిదినని, జనకుడికి అళ్ళున్నని ఇలా చెప్పుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇక పాటలో ఊర్మిళ చెప్పిన రిప్లై వింటే ఆశ్చర్యపోవటం మనవంతవుతుంది. జనకుడు అంటే ఎవరు, రాముడంటే ఎవరు, సీత ఎవరు అని చాలా తిరస్కరణ భావంతో మాట్లాడుతుంది. దీన్ని బట్టి ఆ కుటుంబంలో మహిళల లోపల ఎంత కుమిలిపోతుందో ఊర్మిళ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కోపం గాఢమైన నిద్రలో కలవరింతలుగానే పైకొస్తాయి. నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తనకు అర్థమయ్యాయని, కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తాడు లక్ష్మణుడు. ఊర్మిళ లేకపోతే తాను బ్రతకలేనని, ఈ నిద్రాహారాలు తనకి ఈ 14 ఏళ్ళు లేవని మొరపెట్టుకుంటాడు. స్త్రీలు తమ భర్తల నుంచి వినాలని తప్పించే చాలా ఇష్టమైన మాటలు ఇవి. అప్పటికీ ఊర్మిళ కరుణించకపోతే ఆత్మహత్యకు వీరపురుషుడి లక్షణం కాదని తెలిసినా లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోవటానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడికి ఊర్మిళ హఠాత్తుగా నిద్రలేస్తుంది. పాటలో నిద్ర మత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్ర నుండి మేల్కొన్న ఊర్మిళ వేరు. ఊర్మిళ కూడా ఒక పక్కన తన భర్త మీద గౌరవాన్ని చూపిస్తూనే తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల మూడోవారు ఎవ్వరూ లేరని, తన పడక గదిలో భర్తతో మాట్లాడుతోందని గమనించాలి. ఇప్పుడు ఊర్మిళ స్పష్టంగా తన భావాన్ని చెప్తుంది. ఈ ఆరోపణలన్నీ లక్ష్మణుడు తలవంచుకొని వింటాడు. లోపల బాధపడతాడు. మళ్ళీ తనకి ఊర్మిళ అంటే ఎంత ప్రేమో, ఆమె నిద్రపోతున్నప్పుడు అన్న మాటలే మరోసారి చెప్తాడు. ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పనికి ఇప్పుడు కర్మ ఫలితం అనుభవించామని చెప్తాడు.
కౌసల్య ఊర్మిళకి లక్ష్మణుడికి తలంటి జలకాలాడించి కొత్త బట్టలు కట్టి షడ్రచులతో రాజయోగ్యమైన భోజనం వడ్డిస్తుంది. ఊర్మిళాదేవి నిద్ర కథ నిజానికి ఈ పాట సమిష్టి కుటుంబాలలో ఆడవాళ్లు ఎంతటి ఆలోచనలు చేశారో, ఎలాంటి ఆలోచనలు చేశారో, రామాయణం ఎలా జరిగితే బాగుండని అనుకున్నారో మనకు చెప్పే పాట. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. తెలుగునాట స్త్రీల రామాయణపు పాటల్లో ఊర్మిళాదేవి నిద్ర చాలా ఫేమస్. ఊసుపోక పాడుకునే పాటలుగానే అనుకుంటాం, కానీ ఈ గేయాల ద్వారా జానపదుల సామాజిక స్పృహను తెలుసుకోవచ్చు. ఇలాంటి సాహిత్య సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.